ఆడలేక మధ్యల దరువు అని ఒక సామెత ఉంది తెలుగులో. అదేంటంటే అలా అయిపోయింది ఈ రోజున వైకాపా ప్రభుత్వం యొక్క పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు గడిచిన కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే వైకాపా పాలనలో ఉన్నటువంటి అరాచకత్వాన్ని అవినీతిని ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి వారి చర్యలని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజాక్షేత్రంలో ఎండగడుతుండడం చూసి సహించలేక కడుపు మంటతో ఒక స్త్రీ అని కూడా చూడకుండా కేవలము తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వ్యక్తిగత దూషణకి దిగుతున్నారు వైసీపీ నాయకులు వైకాపా ప్రభుత్వ మంత్రులు. ఒక పక్క మేము మహిళల పక్షపాతులము, మహిళలకు ఇంత చేస్తున్నాము అంత చేస్తున్నాము, మహిళల రక్షణే మాకు అత్యున్నటువంటి ప్రాధాన్యత అని చెప్పుకుంటున్న వాళ్ళు, ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా స్థానంలో అధ్యక్షురాల స్థానంలో ఉన్నటువంటి మహిళ గురించి, అది కూడా ఆవిడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి మద్యం పైన ఏ అంశం పైన మాట్లాడాలండి, మొదట్లో ఆర్థిక అవినీతి గురించి, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది దాని గురించి మాట్లాడారు, పరిశ్రమలు లేక ట్యాక్సులు రాక రాష్ట్రంలో ఆదాయం లేక అప్పుల పాలు చేస్తున్నటువంటి రాష్ట్రం, ప్రజలపైన భారాన్ని మోపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే విద్యుత్ కోతలు, ఒక పక్క విద్యుత్ బాగా మిగులుందని అంటారు కానీ ఎక్కడ చూసిన రాత్రనక పగలనక విద్యుత్ కోతలు విపరీతంగా ఉండి ప్రజలకి, రైతులకి, సామాన్యులకి, మహిళలకి, చిన్నపిల్లలకి, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని దానిపైన పోరాటం చేస్తే ఇదే వైకాపా మంత్రులు వ్యక్తిగతంగా ఆవిడ పైన దూషణకు దిగారు. ఇప్పుడు మద్యం గురించి మనం 3 రోజుల నుంచి చూస్తున్నాము, ఏలూరులో వెళ్ళి మద్యం షాపులని ఆకస్మిక తనిఖీ చేస్తే దానిలో బయటపడింది ఏంటి, 1,00,000 రూపాయలు సరుకు అమ్మారు కానీ 700 రూపాయలు బిల్ ఇచ్చారు. అలా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఈరోజున 60,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరుగుతూ ఉంటే 30,000 కోట్ల రూపాయలన్నీ చూపించుకుంటూ ఇంకా తక్కువే చూపించుకుంటూ నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ బలవంతంగా ప్రజల ప్రాణాలను తీస్తూ మహిళల పుస్తలు తెంపుతూ మళ్ళీ నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలైన ఆవిడ పైన వ్యక్తిగతంగా ఆవిడ కుటుంబ సభ్యులపైన దాడి చేస్తున్నారు కొంతమంది వైసీపీ నాయకులు, పోసాని లాంటి వారు. మీకు చేతగాక అంటే ప్రజలు అధికారం ఇచ్చారు అది నిలబెట్టుకోవడం చేత కాదు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం చేత కాదు, పొద్దున లేస్తే విశ్వసనీయతని అంటారు ఇదేనా మీ విశ్వసనీయత, అలవే కానీ హామీలు ఇచ్చారు ఆ హామీలు ఒక్కటి నెరవేర్చలేదు, ప్రతి దాంట్లో కూడా అవినీతే. ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఇతర రాజకీయ పక్షాలపైన ఇటువంటి దాడులు చేస్తూ మానసిక స్థైర్యాన్ని తీసివేయాలని చెప్పని మీరేదైతే కుట్ర పన్నుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. మీ ఉడత ఊపులకి భయపడేది ఎవరూ లేరు, ఇక్కడ చాలా స్పష్టంగా క్లారిటీగా మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అవినీతి చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా అంకెలతో సహా ప్రజల ముందు వెళ్తున్నాం, తీసుకుని వెళ్తున్నాం. ఈ రోజుకి ఇక్కడ వెళ్ళి వైజాగ్లో చూస్తే కనుక 50 మంది కల్తీ మద్యము లేదంటే నకిలీ మద్యం తాగి ఆసుపత్రి పాలయ్యారు. ఇలా రాష్ట్రంలో కొన్ని 100ల మంది తమ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఒక పక్క 1,000 కోట్ల రూపాయలని అక్రమంగా మద్యం ద్వారా సంపాదించుకుంటూ అది తమ మళ్ళీ ఏదో హామీలు అని చెప్పని వాటిలో మళ్లించుకుంటూ లేదా వైకాపా నాయకులు జోబులు నింపుకుంటున్నారు. మీరు అన్నది ఏంటండి, మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పని అన్నారు కదా, ఆ మద్యపాన నిషేధం పక్కన పెడితే కనుక మద్యాన్ని పెంచి పోషించి ఏరిలే పారుతోంది ఈ రోజున. వీటన్నిటి గురించి ప్రశ్నిస్తుంటే మీ కడుపు మండుతుందా, వ్యక్తిగత దూషణలు దిగుతున్నారా, ఎందుకైనా ప్రజలు మీకు అధికారంలో కూర్చోపెట్టింది, మీ రాష్ట్రాన్ని బాగు చేస్తారని ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని ప్రజలందరికీ మంచి పాలన అందిస్తారని కదా మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోపెట్టింది. ప్రతిపక్షాలకు, ఇతర రాజకీయ పార్టీలకు, సామాన్యులకు ప్రశ్నించే హక్కు లేదా ఈ రాష్ట్రంలో, ఎవరు మాట్లాడినా కూడా వారి స్థాయి ఏంటో తెలుసుకోకుండా, కనీసం స్త్రీ అని మహిళ అని కూడా తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పురంధరేశ్వరి గారికి ఉన్నటువంటి ప్రొఫైల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆవిడ రాజకీయ క్షేత్రంలో ఉన్నటువంటి ఆవిడకి అనుభవం కానీ, కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వారికి ఉన్నటువంటి అనుభవము, ఇప్పుడు మాట్లాడే ఆవిడని కామెంట్ చేసి వాళ్ళకి 1% అయినా ఉందా, ఎందుకు ఇలాంటి దిగజారి మాటలు? మీకు ఒక మహిళ ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నలకి సరిగ్గా సమాధానం ఇప్పటికీ మేము అడుగుతున్నాము, మద్యంలో ఇంతమంది చావు వరకు వెళ్తున్నారు, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తున్నాయి, దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఈ మద్యం రంగంలో జరుగుతున్నటువంటి అవినీతికి మీ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారం ఏమైనా ఉందా, మేము చేయట్లేదు అవినీతి చేయట్లేదని?
ఇసుక దంద రోడ్లు గాని మట్టి గాని ఆకరి ఏదైనా సరే చేసే ప్రతి పనిలో కూడా ప్రతి దానిలో అవినితి చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకప్ప నాయకులు ప్రభుత్వం ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంటుంది అలాగే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి కూడా అంత ఈక్వల్ గా అధికారం ఉంటుంది మీరు చేసే అవినితిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగట్టేటువంటి ధైర్యము దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది మీరిటువంటి నేలబారు చౌకబారు మాటలు ఎన్ని ఎన్ని విధాలు గాని ఒక మహిళ ఆత్మ స్థైర్యాన్ని దిగజార్చాలని చెప్పని ప్రయత్నించినప్పటికీ ఇటువంటి వాటికి బెదిరిపోయి అదిరిపోయి మీ పైన విమర్శలు చేయకుండా మీరు చేసే అవినితిని అరాచకాన్ని అగాయత్యాలను అసలు ఈ పాలన ఇది ఒక అబద్ధపు అసత్యపు అరాచక పాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు నీ పాలన ద్వారా బాధను అనుభవిస్తూ ఉన్నారు నరకంగా అనిపిస్తుంది విపరీతమైనటువంటి ఫేక్ కేసులు పెడుతున్నారు ఒక పక్క ఒక ఉద్యోగం లేదు చేయడానికి పని లేదు తినడానికి తిని లేదు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అల్లాడుతున్నారు మంచి సరైనటువంటి రోడ్లు లేవు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు ఇంతవరకు మీరు మహిళలకు రక్షణ లేదు డ్రగ్స్ విచ్చలవిడిగా డ్రగ్స్ ఉన్నాయి ఆడపిల్లలపై నగాయితీలు ఈ మద్యం విపరీతంగా పెరిగినటువంటి ఈ మద్యం వల్ల ఈ డ్రగ్స్ వల్ల కాదు అది కూడా ఒక కారణం కాదని చెప్పమనండి చెప్పే దమ్ము లేదు ఎందుకంటే ఈ రాష్ట్రం దాని వాటిని అరికట్టడానికి మీకు చక్కగావట్లేదు మీ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోంది ఇన్ని తప్పులు మీరు చేస్తూ ప్రశ్నిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన నింద వేస్తూ ప్రశ్నకి సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణ చేయడం ఎంతవరకు కరెక్ట్